హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇక్కడ మార్నింగే చెట్లకి ఎన్ని కాయలు కాస్తున్నాయి అండ్ ఎన్ని పూలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయని లెక్కేసుకుంటున్నాను అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఈ పూలు మొత్తం ఈరోజు కొయ్యాలి, ఒక్క పువ్వు ఉంచి అంతే. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను. సో ఫ్రై, ఐ లవ్ ఫ్రై అనేవాళ్ళు మాత్రం కింద డెఫినెట్గా లైక్ చేయండి అనమాట. సో బంగాళదుంప ఫ్రై ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ సంయుక్త మాత్రం అది కూర లెక్క కాకుండా ఒక రేంజ్లో తింటుందండి. సో దానికోసమైనా స్పెషల్గా చేస్తాను, ఎందుకంటే వీక్ బాడీ కదా, కొంచెం స్ట్రాంగ్ అవుతుందేమో తినే చేస్తే అనేసి. అఖిల్ కూడా బాగా తింటాడనమాట. సో ముందైతే కట్ చేసేసి చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం. ఈ ఆయిల్ వాడొచ్చా లేదా అన్న డౌట్ అవసరం లేదు, వాడొచ్చు, నో ప్రాబ్లం కర్రీస్లోకి. సో చక్కగా బంగాళదుంప పొట్టు తీసేసి మొత్తం కూడా ఇక్కడ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో వాష్ చేసుకున్నాను. సో ఆయిల్ ఎక్కువ హీట్గా ఉండటం వల్ల స్టార్టింగ్లో అలా అనిపించింది. డోంట్ వరీ, నేను చేతులకి అండ్ తర్వాత మొబైల్కి కానీ ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా అయితే ముక్కలు దాంట్లో వేసేసాను. మళ్ళీ పార్వతి గారు అలా వేశారు అని మీరు టెన్షన్ పడకండి, ఏం ప్రాబ్లం లే అన్నమాట. తర్వాత ఈ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి, కొంచెం వైటిష్లోనే ఉంటాయి బట్ నో ప్రాబ్లం. ఇవి పచ్చి గడ్డలు అంటారు కదా, సో అవన్నమాట. ఇవి కొంచెం పాత గడ్డలు కావు, అందుకోసం అనేసి తొందరగా కుక్ అయిపోయాయి. అండ్ దాంతోపాటుగా కొంచెం ఫస్ట్ అయితే క్రిస్పీగా అనిపించాయి. అమ్మో ఏంది ఈ గడ్డలు, నేను అనవసరంగా తీసుకున్నానా అనుకున్నాను, బట్ తర్వాత మాత్రం సాఫ్ట్గా అయిపోయాయన్నమాట. ఇక్కడ మా సంయుక్త చూడండి, వేయించుతున్నానన్న ఇదితో ఇక్కడ తింటుందన్నమాట. సో నేను వీడియో తీస్తున్నానని ఫస్ట్ అనుకోలేదు బేబీ, తర్వాత ఏ తింటున్నావా అనేసరికి చూసి నవ్వుతుంది. సో ఇలా రెండుసార్లు వేయించేసుకున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి కారం, ఉప్పు అండ్ ఎల్లిపాయ, ఈ మూడింటిని వేసుకొని చక్కగా మనం ఈ విధంగా పైకి కింద కంటే మనకి పూర్తిగా మిక్స్ అయిపోతుంది. సంయుక్త ఊరికి వెళ్ళినప్పుడు అఖిలేష్ అండ్ ధనస్వి ఇద్దరు కలిసి కోడి పిల్లల్ని వేశారనమాట. సో అంటే గుడ్లు వేశారు కోడికి, సో అవి పిల్లలు అయ్యాయి. మా సంయుక్త ఎంత ఫుల్ ఖుషి అనమాట. చూద్దాం బాధని చూపిస్తాం మీకు కూడా. కోడి పిల్లలు దాంట్లో మరి కొన్ని కోడి పిల్లలు నించుడు, మరి ఆ కోడి గుడ్డ ఎలా డాడీ, అదే వచ్చిందా ఇప్పుడే పిల్లలు చికా ఉంటాయి, గుడ్లు ఉంటాయి చూడు అన్న, ఉంటాయి చూడు. కేవలం చూడు, అటు గుడ్డు ఉంది మొత్తం ఎన్ని వచ్చినాయి చూడండి. తొమ్మిది అయ్యి అంతేలే, ట్వెల్వ్ వచ్చేసినాయి కరెక్ట్గా. ఆ మూడు ఎప్పుడు ఆ నాలుగు పగుళ్ళు. గుడ్లు లాగే మూడు అది పడిచింది. పోసే పోసే దాంట్లో పోసే, పగల తాతయ్య చేతిలో ఉంది. అట్ట పోయే ఒకసారి పోగలు పోయి అర్థం కావచ్చు అన్నీనా పట్టుకోండి, నీరు పెట్టాలి కసిన బాగా.
చేతిలో పెట్టద్దు మనం, అదే వస్తే అయితే దాంట్లో పెట్టేసాయి మరి ఆ కోడి పిల్లలు. సో చూసారు కదా మా మామయ్య గారు డెలివరీ చేస్తున్నారు కోడిగుడ్లోంచి. సో ఎందుకంటే కోడి పదుగుడు అయిపోయిన తర్వాత ఏదైనా ఒకటి అర నార్మల్గా గుడ్డుకి హోల్ పెట్టినా కానీ పిల్లని తొందరగా బయటికి తీయదండి. సో లోపలికి లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది, అందుకని అలా బయటికి తీసి మనం బయట పెడితే కొంచెం గాలాడి తల్లికి అలవాటు అయిపోయి వెచ్చదనానికి దాని బొజ్జ కింద పెట్టుకుంటుంది అన్నమాట. సో ఇప్పటి నుంచి కాదు నా చిన్నతనం నుంచి సేమ్ ప్రొసీజరు ప్రతి ఇంట్లో జరిగే సిచ్యువేషను. కొంతమంది ఏమో ఆచరిస్తారు, కొంతమంది ఏమో ఆచరించరు, బట్ మాకు అమ్మ కానీ లేకపోతే ఇక్కడ మామయ్య కానీ సో ఇదే పాలసీ ఫాలో అవుతుంటారు. సో ఇక మనం బంగాళదుంప ఫ్రైకి సూపర్ కాంబినేషన్ అంటే వేడి చారు. సో ఇక్కడ వచ్చేసి ముందు ఆయిల్ వేసాను, తర్వాత పోపు దినుసులు. పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు వేసాను, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసాను, కొంచెం కొంచెంగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఏదైనా ఫ్రై ఐటెంలోకి సూపర్ టేస్ట్ ఇచ్చేదంటే సాంబార్ లేకపోతే వేడిచారు లేకపోతే పచ్చిపులుసు, ముద్దపప్పు పచ్చిపులుసు లేకపోతే ముద్దపప్పు వేడిచారు. ఇలా కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, అంటే బ్యూటిఫుల్గా కాదు ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీ ఇచ్చేది బంగాళదుంప ఫ్రై అండ్ వేడిచారు అనమాట. సో సూపర్ సూపర్గా తింటాము. అండ్ చికెన్ ఫ్రై చేసినప్పుడు అన్నయ్య వచ్చినప్పుడు కూడా వేడిచారు చేశాను. సో కాంబినేషన్ బాగుంటుందండి ఏదైనా మనకి ఫ్రై ఐటెంలోకి. సో చారు అన్నది తయారు చేసుకొని కాంబినేషన్ తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వేయించుకున్న తర్వాత ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాను, తర్వాత ఇక్కడ చింతపండు అన్నది కొంచెం నిమ్మకాయ సైజు తీసుకున్నాను. ఆ నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి అది నానిన తర్వాత రసం పిండుకొని మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పులుపు అస్సలకి ఎక్కువ పిండుకోకండి, బాగా అనిపించదు అనమాట. సో వేడిచారు అంటే ఆ టేస్ట్ రావాలంటే సరిపడినంత జాగ్రత్తగా చూసుకుంటూ మనం పిండుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మరీ ఎక్కువగా అయితే నేను పిండలే, కొంచెమే పిండినా, ఎందుకంటే నలుగురు ఐదుగురు తినేదానికి కొంచెం చూసుకొని ఇదివ్వాలి కదా అందుకోసము. ఇక పులుసు అన్నది ఏం చేసిన అంటే మిక్సీలో మనం ఆల్రెడీ ఎల్లిపాయ అల్లం మిక్సీ పెట్టాం కాబట్టి సో దాంట్లో ఆ పులుసు పోసుకొని మళ్ళీ అది గిన్నెలో పోసుకున్నా. సో తర్వాత వాటర్ అన్నమాట, తర్వాత షుగర్. సో షుగర్ వచ్చేసి టేస్ట్ లెక్క అనమాట, దీని బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం, బట్ ఇక్కడ వచ్చేసి నేను ముక్కలు చేసిన బెల్లం లేదన్నమాట. సో అందుకోసమే పంచదార పోసిన. ఇక నెక్స్ట్ వచ్చేసి లైట్గా ఏదో గరం మసాలా కొంచెం అంత ఒక పావు టీ స్పూన్ అంత వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసేసుకొని ఇక మన యమ్మీ యమ్మీ వేడిచారు అండ్ తర్వాత వచ్చేసి ఆలుగడ్డ ఫ్రైని అలా కంచంలో పెట్టుకొని ముద్ద ముద్దకి తింటుంటే నా సామిరంగా నిజంగా అండి కొన్ని లైఫ్లో టేస్ట్లు ఈ జన్మమే రుచి చూడటానికి దొరకరా అన్న రేంజ్లో ఉంటుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఎంత డిమాండ్ చేసిద్దో చూడండి సమీత వాళ్ళ డాడీని. ఏం లేదు నేను నిన్నేమనట్లే నిన్న అసలు వీడియో తీయట్లేదు, నేనేదో నార్మల్ గా పెట్టుంచా. చూసారా డిమాండ్ అసలు వాళ్ళ డాడీని, మళ్ళీ ఏదైనా అంటే మీద మీదకి వచ్చిద్ది కొట్టడానికి. నిన్న అనలేదు, నిన్న అనలేదు. అక్కడ మొత్తం పేరేముందో జీపీ, మధ్యలో ఏముంది జీపీ ఏం కాదు మా జీపీ అంటున్నా చదువు మొత్తం. మై లవ్ ఎలా సమయం ఎలా ఫింగర్స్తో అలా మసాజ్ చేసిన మాదిరి. ఈ మధ్య తల స్నానాలు తలపోట్టు బాగా ఎక్కువైతున్నాయి. మా అమ్మకి తెలిస్తే నాలుగు బుద్ధులు గుద్దిద్ది. మన మా అమ్మకి అది ఎప్పుడు తల స్నానాలు వస్తుంది ఎందుకో అని. చుట్టూ ఎక్కువ
మంచి రాయాలి అలా అనకూడదు స్మూత్ ఎలా 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 అనాలి తలనొప్పి తగ్గాలంటే ఎప్పుడైనా నెప్పేసాము ఇలా ఫింగర్ స్టాప్ ఏం రాస్తాను మొక్కలా ఉంది ఎవరు సరే సరే ఎట్ట పెట్టరా ఏదో ఒకటి పాపం యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు బట్ ఏంటంటే ఆయన అన్నారనమాట వద్దు ఉంచకు బాగోదు ఎవరైనా చూసినా అనేసి అందుకోసమే నేను తీసేయటం జరిగింది ఏం జరిగిందన్న సిచ్యువేషన్ మాత్రం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంది వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి నేను విన్నాను ఏంటి అనేసి చాలా ఇదిగా ఉంది వీళ్ళ డిస్కషన్ మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ అంటున్నారనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్వతి తెలుగు ఛానల్ అనేసరికి మా సంయుక్త అంటుంది ఛానల్ ఏంటి డాడీ బ్లాగ్స్ ఆ మాత్రం తెలియదా నీకు అనేసి ఇక్కడ నేను పాటలు వినుకుంటా పూరీలు చేస్తుంది అనమాట అందుకోసమే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది నాకు తెలియదు చూడండి ఇయర్ ఫోన్స్ చెవుల్లో ఉన్నాయి నాకు తర్వాత ఏంటి పాటలు వినుకుంటూ చేస్తున్నావా అనేసరికి సో తిరిగానండి ఇక్కడ చూస్తున్నారు కదా సో మా సంయుక్త ఇక ఇకలు పక్క పక్కలు ఒక రేంజ్లో గేమ్లు ఆడుతుంది నిజంగా అండి నాకైతే మా పెద్దమ్మళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత పూరి పీటర్ని మాత్రం ఒక రేంజ్లో ఉపయోగిస్తున్నాను యాక్చువల్లీ నేను అత్తయ్య అనుకొని తెచ్చినప్పుడు కూడా ఇదే అనమాట సో పూరీలు అంటూ ఉంటారు ఇబ్బంది అవుతుంది సో ఇంట్లో ఎక్కువగా తింటాం కాబట్టి పూరి పీట తెస్తే వత్తడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాము తెచ్చిన తర్వాత ఏంటంటే పీటకు రాసేవాళ్ళం యాక్చువల్లీ కవర్ వేయకుండా సో ఆ ప్రాబ్లం వల్ల అంత కరెక్ట్గా రాలేదు పెద్దమ్మళ్ళు ఇంటికి వెళ్ళాక ఐడియా వచ్చింది సో ఐడియాని ఆచరణలో పెట్టాక చక్కగా వంగుతున్నాయి నేను చూపిస్తాను పదండి మీకు పూరి ఎంత బాగా వంగుతుంది అన్నది మా హస్బెండ్ అయితే ఇక్కడ తినేస్తున్నారనమాట అదే మనం మార్నింగ్ చేసినటువంటి ఫ్రై ఉంది కదా అది వేసుకొని సో చూడండి ఇది అన్నమాట ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీ అందరు ఎంజాయ్ చేసి ఉంటారు నచ్చి ఉంటుంది 2 రెసిపీస్ చూపించాను డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చెప్పిన విధానంలో చేస్తుంటే మా ఫన్నీ మాటలు కూడా మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్